CVR Health ప్రేక్షకులకు డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు అన్నవాహిక, జీర్ణాశయం. మరి అన్నవాహిక, జీర్ణాశయానికి వచ్చే సమస్యలేంటో, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలేంటో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గాంధీ హాస్పిటల్కి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ గారు. వారిని అడిగి వీటికి సంబంధించిన సమస్యలకి పరిష్కార మార్గాలు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ శ్రావణ్ కుమార్ గారు, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ అండి. సాధారణంగా జీర్ణాశయానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి డాక్టర్ గారు? ఇప్పుడు జీర్ణాశయంలో కనుక ఇన్ఫెక్షన్స్ అనేటివి తీసుకుంటే కనుక ఈ స్టమక్ లో ముఖ్యంగా వచ్చిన ఇన్ఫెక్షన్స్ లో హెచ్ పైలోరి అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంది. హెలికోబాక్టర్ పైలోరి అంటారు దాన్ని. ఈ హెలికోబాక్టర్ పైలోరి అనే ఇన్ఫెక్షన్, ఇది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే మనకు కడుపులో ఉంటుందో, ఈ యొక్క బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అది స్టమక్ లో ఉన్నటువంటి యాసిడ్ని, ఎక్సెస్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. అంటే స్టమక్ లో ఉన్నటువంటి యాసిడ్ ప్రొడ్యూస్ చేసే కణాలను ఈ యొక్క బ్యాక్టీరియా వెళ్ళి స్టిమ్యులేట్ చేయడం వల్ల పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ యొక్క రిలీజింగ్ సిస్టమ్ని ఎక్సెస్ యాసిడ్ రిలీజ్ చేసే సిస్టమ్గా మారుస్తుంది. ఈ యొక్క హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే కడుపులోకి వస్తుందో, ఇలాంటి ఇన్ఫెక్షన్ వల్ల డియోడినల్ అల్సర్ అంటాం. చిన్నప్రేగులో వచ్చే పుండు అంటాం. చిన్నప్రేగులో ఉన్నటువంటి మొదటి భాగానికి వచ్చే అల్సర్ని డియోడినల్ అల్సర్ అంటాం. అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ కూడా అంటాం. సో గ్యాస్ట్రిక్ అల్సర్ కావచ్చు, డియోడినల్ అల్సర్ కావచ్చు, ఇలాంటి అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఈ హెలికోబాక్టర్ పైలోరి అన్న ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే పొట్టలోకి వస్తుందో, ఈ యొక్క ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేటువంటి ముఖ్యమైన సిస్టంలో ఇది ఒకటి అల్సర్ అనేది ఒక ముఖ్యమైన జబ్బుగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువ రోజులుగా మన కడుపులో తిష్ట వేసుకుని కనుక కూర్చొని ఉంది అనుకున్నప్పుడు, ఇది కాస్త క్యాన్సర్కు దారితీసే అవకాశాలు కూడా హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ద్వారా రావచ్చు. సో దీన్ని మామూలుగా మాల్ట్ లింఫోమా అంటాం. సో మ్యూకోజల్ అసోసియేటెడ్ లింఫోమా అని మాల్ట్ లింఫోమా అంటాం. అంటే స్టమక్ వరకు మట్టుకే వచ్చేటువంటి క్యాన్సర్. సో అది కాస్త క్యాన్సర్ స్టమక్గా కూడా మారిపోయే అవకాశం ఉంది. సో మనకు బ్యాక్టీరియా అనేది కొన్ని సంవత్సరాల తరబడిగా మన కడుపులో ఉండింది అనుకున్నప్పుడు, ఇలాంటి బ్యాక్టీరియా ఒక స్టమక్లో క్యాన్సర్ని ప్రొడ్యూస్ చేసే లక్షణాలు కూడా క్రియేట్ చేసే అవకాశం ఈ బ్యాక్టీరియాకు ఉంది. అయితే మరి జీర్ణాశయ క్యాన్సర్ని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చా? జీర్ణాశయ క్యాన్సర్ని ప్రాథమిక దశలో గుర్తించడం అనేది ముఖ్యంగా పేషెంట్ తనకు ఫస్ట్గా వచ్చే సిమ్టమ్ ఎలా ఉంటుందంటే, నాకు సరిగా ఆకలి అవ్వట్లేదు అని అంటుంటారు. సో ఆకలి అవ్వడం లేదు నాకు అనుకున్నది ఫస్ట్ సిమ్టమ్. సో అన్నం తిన్న సరిగా అరగట్లేదు అంటారు, ఇండైజెషన్ ఉంది అంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉంటాయో, అలాంటి వ్యక్తిలో ఎనీమియా, ముఖ్యంగా ఈ యొక్క రక్తం యొక్క శాతం పడిపోవడం, వాళ్ళు రక్తహీనత, వాళ్ళ కళ్ళల్లో కానివ్వండి, వాళ్ళ స్కిన్లో కానివ్వండి, ఎప్పుడైతే వాళ్ళలో రక్తహీనత కలుగుతుందో, ఇదే పేషెంట్ నాకు మోషన్లో కలర్ కూడా డార్క్గా వస్తుంది, కొంచెం బ్లాక్ కలర్ మోషన్స్ వస్తున్నాయి నాకు, టార్ కలర్, ముఖ్యంగా డాంబర్ ఇస్తారు కదా, ఆ డాంబర్లో ఉన్నటువంటి డాంబర్ కలర్ లాగా బ్లాక్ కలర్ లాగా మోషన్ వస్తుంది నాకు అని చెప్తుంటారు. సో ఇలాంటి బ్లాక్ కలర్ మోషన్స్ రానివ్వండి. ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం యొక్క క్వాంటిటీ తగ్గిపోవడం కానివ్వండి, ఫుడ్ మీద ఇష్టత లేకపోవడం కానివ్వండి, ఆ యొక్క మనిషి బరువు తగ్గిపోవడం కానివ్వండి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైతే ఏ మనుషులో అయితే ఉంటాయో, ఈ మనుషుల్లో కడుపులో క్యాన్సర్ వచ్చి ఉండొచ్చేమో అని అనుమానం మాకు కలుగుతుంది. అప్పుడు ఎండోస్కోపీ టెక్నిక్ ద్వారా కడుపులో ఒకసారి మనం లోనికి ఎండోస్కోపీ, వీడియో ఎండోస్కోపీ చేసి పొట్టలో ఉన్న భాగాలను అన్ని చెక్ చేసుకొని, ఆ యొక్క పొట్టలో ఉన్న భాగాలను అన్ని చెక్ చేసుకున్న తర్వాత క్యాన్సర్ అనేది ఏ భాగానికి వచ్చింది, కరెక్ట్గా లొకేషన్ ఎక్కడ ఉంది, ఏ సైట్లో ఉంది తెలుసుకున్నాక, ఆ యొక్క సైట్ను బట్టి ఇది ఎలా చేస్తే బాగుంటుంది, దీనికి సర్జికల్ టెక్నిక్, ఏ సర్జికల్ టెక్నిక్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పి మేము చెక్ చేస్తుంటాం. ఓకే, అయితే నిర్ధారణ చేసిన తర్వాత మరి జీర్ణాశయ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది, అంటే జీర్ణాశయం తొలగించడం ఒకటే పద్ధత లేకపోతే ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు జీర్ణాశయంలో బిగినింగ్లో, స్టార్టింగ్ స్టేజ్లో, అంటే ఒకవేళ కనుక క్యాన్సర్ని మనము ఎర్లీస్ట్ స్టేజ్లో మనం దాన్ని గుర్తించగలిగితే కనుక దాన్ని ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటాం. ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది మన దేశంలో స్క్రీనింగ్ టెక్నిక్స్ సరిగా లేవు. అదే జపాన్లో తీసుకుంటే కనుక, జపాన్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రతి మనిషిలో 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళల్లో కంపల్సరిగా ఇయర్లీ ఒక 2 టైమ్స్ కంపల్సరిగా ఎండోస్కోపీ చేసుకోవాలి. ఎండోస్కోపీలో ఏమాత్రం డౌట్ వచ్చినా, ఒక చిన్న పాలిప్ లాగానే లేదా దుర్మాసం లాగా పెరిగింది స్టమక్లో అని డౌట్ వస్తే, వాళ్ళు వెంటనే దాన్ని బయాప్సీ తీసుకోవడం, ఆ బయాప్సీ టెక్నిక్ ద్వారా క్యాన్సర్ అనేది ఉందా లేదా అన్నది స్క్రీనింగ్ టెక్నిక్స్ అనేవి బాగా ఉన్నాయి. అమెరికాలో కానివ్వండి, లేకుంటే ఆస్ట్రేలియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, వీటిల్లో స్క్రీనింగ్ టెక్నిక్స్ బాగా ఉన్నాయి.
వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ప్రభావం వల్ల ప్రతి పేషెంట్ కంపల్సరీగా ఎండోస్కోపీ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి 40 ఇయర్స్ తర్వాత. ఎందుకు అంటే ఎర్లీ స్టేజ్లో కనిపెట్టాలి క్యాన్సర్ని. ఎర్లీ స్టేజ్లో కనిపిస్తే కనుక దాన్ని ఎండోస్కోపిక్ టెక్నిక్ ద్వారా దాన్ని ఈఎంఆర్ అంటారు. సో ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్ అంటారు. సో ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్ ద్వారా ఆ యొక్క ఎర్లీ క్యాన్సర్ని మనం కట్ చేసి స్కోప్ ద్వారానే కట్ చేసేసి ఎంతమందమైతే క్యాన్సర్ ఉందో ఆ ప్లేస్ మనం తొలగించగలిగితే ఒక మేజర్ ఆపరేషన్ మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ జీర్ణాశయాన్ని తొలగించాల్సి వస్తే ఆ చేసే ఆపరేషన్ ఏమంటారు డాక్టర్ గారు? ఇప్పుడు జీర్ణాశయాన్ని తొలగించాల్సిన అవసరం ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది అన్నప్పుడు, ఈ యొక్క క్యాన్సర్ అనేది యాంట్రమ్ అని ఒక ప్రదేశం ఉంది స్టమక్ లో. మామూలుగా జీర్ణాశయంలో దాన్ని మనం ఫండస్, బాడీ, యాంట్రమ్ అని మూడు రకాలుగా చెప్తాం. అంటే ఫండస్ అనేదేమో పైభాగము, బాడీ అనేది మిడిల్ పోర్షను, యాంట్రమ్ అనేది లోవర్ పోర్షన్. సో ఎప్పుడైతే యాంట్రమ్ అనేది లోవర్ పోర్షన్లో ఎప్పుడైతే క్యాన్సర్ అనేది అక్కడ వచ్చిందో ఆ పేషెంట్లో విపరీతంగా వామిటింగ్స్ రావడం, అన్నం తిన్న తర్వాత రెండవ రోజు వామిటింగ్ చేసుకొని లేకుంటే అదే రోజు వామిటింగ్ చేసినప్పుడు ముందు రోజు తిన్నవి కూడా కరివేపాకులు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, సమ్ ఫుడ్ స్టఫ్స్ బిఫోర్ డే ముందు రోజు తిన్న ఫుడ్ స్టఫ్స్ కూడా కక్కుతుంటారు. సో ఇలాంటి వాంతులు చేసే వాళ్లలో అన్నం కూడా సరిగా అరగకుండా అన్డైజెస్టెడ్ ఫుడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ పేషెంట్లో ఆహారం యొక్క జీర్ణాశయంలోంచి చిన్నప్రేగులకు పోయే దారిలో ఏదో అడ్డుపడుతుంది అని చెప్పి డౌట్ వస్తుంది. సో ఇలాంటి పర్సన్స్ లో ఎప్పుడైతే ఎండోస్కోపీ ద్వారా చూసినప్పుడు వీళ్ళల్లో క్యాన్సర్ అనేది యాంట్రమ్ రీజియన్ లో క్యాన్సర్ వచ్చింది, లేకుంటే డియోడ్రమ్ రీజియన్ లో క్యాన్సర్ వచ్చింది, పైలోరస్ రీజియన్ లో క్యాన్సర్ వచ్చింది, ఇవన్నీ కూడా ఆహారం యొక్క జీర్ణాశయం యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి ప్లేస్ లో వస్తాయి. ముఖ్యంగా ఎక్కువ శాతం వచ్చేది అదే ప్లేస్ లో క్యాన్సర్. సో అలాంటప్పుడు దాన్ని పార్షియల్ గ్యాస్ట్రెక్టమీ అంటాం. అంటే స్టమక్ లో ఉన్నటువంటి కొంత పోర్షన్ ని, ఒక లెస్ దెన్ హాఫ్ పోర్షన్ ని కట్ చేస్తారు. సో 1/3 లేకుంటే ఒక 2/3 లో 1/3 కట్ చేసి మిగతా 2/3 అలాగే ఉంచేస్తారు. అప్పుడు క్యాన్సర్ కు సోకని ఒక ప్రదేశాన్ని తీసుకొచ్చి స్టమక్ లో కలుపుతారు. సో దాన్ని అనస్టమోసిస్ అంటారు. అంటే రిసెక్షన్ అండ్ అనస్టమోసిస్ అంటారు. అంటే మనకు క్యాన్సర్ సోకని ఒక ప్లేస్ ని, చిన్న ప్రేగుని తీసుకొచ్చి కడుపులో క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించేసి ఆ చిన్న ప్రేగుని కలుపుతారు. కలిపినప్పుడు ఆ యొక్క క్యాన్సర్ తీసేయడం ద్వారా ఆ మనిషి యొక్క ఒక లైఫ్ ని ఎక్కువ రోజులు మనం పొడిగించే వాళ్ళం అవుతాం. రైట్. అయితే ఈ గ్యాస్ట్రెక్టమీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది డాక్టర్ గారు? ఇప్పుడు గ్యాస్ట్రెక్టమీలో ఒక మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటేమో పార్షియల్ గ్యాస్ట్రెక్టమీ అంటాము, ఒకటేమో సబ్టోటల్ గ్యాస్ట్రెక్టమీ అంటాము, ఇంకోటేమో టోటల్ గ్యాస్ట్రెక్టమీ అంటాము. అంటే ఆ యొక్క క్యాన్సర్ యొక్క ఎంత పోర్షన్ క్యాన్సర్ ఇన్వాల్వ్ అయింది ఆ స్టమక్ లో, గ్యాస్ట్రిక్ ఏరియాలో, దాన్ని బట్టి ఒకవేళ తక్కువ పోర్షన్ లో క్యాన్సర్ ఉంది అనుకున్నప్పుడేమో చిన్న పోర్షన్ మాత్రమే కట్ చేస్తారు, మొత్తం స్టమక్ తీయరు. అదే కనుక కొంచెం మిడిల్ స్టమక్ వరకు వచ్చింది, అంటే ఆల్మోస్ట్ బాడీ ఆఫ్ ది స్టమక్ వరకు వచ్చింది, చిన్న ఇక్కడ స్టార్ట్ అయింది, సో ఎక్స్టెంట్ ఆఫ్ ది క్యాన్సర్ బాగా ఎక్కువ శాతం క్యాన్సర్ ఇన్వాల్వ్ అయింది అనుకున్నప్పుడు సబ్టోటల్ గ్యాస్ట్రెక్టమీ చేస్తారు. అదే క్యాన్సర్ కాస్త బాగా స్ప్రెడ్ అయ్యి టోటల్ స్టమక్ అంతా ఇన్వాల్వ్మెంట్ వచ్చింది, పూర్తిగా స్టమక్ మొత్తం క్యాన్సర్ తో నిండిపోయింది, అలాంటప్పుడు టోటల్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. స్టమక్ మొత్తం తొలగించేసి చిన్న ప్రేగం తీసుకొచ్చి అన్నవాహిక కల్పిస్తారు. అప్పుడు ఈ అన్నవాహికలో ఉన్నటువంటి యొక్క కొంత పోర్షను ఎప్పుడైతే చిన్న ప్రేగు వచ్చి కలుస్తుందో ఆ యొక్క చిన్న ప్రేగే కొద్ది రోజుల తర్వాత అది కూడా స్టమక్ లాగా కొంచెం ఎక్స్పాన్షన్ అయిపోయి అది కూడా కొంత ఫుడ్ పట్టడం వల్ల, కంటిన్యూస్గా ఫుడ్ తింటూ ఉండడం వల్ల కొంత స్పేస్ ఇచ్చి కొంత ప్రదేశము స్టమక్ లాగా మారుతుంది అది. ఓకే. అలాగే డాక్టర్ గారు ఇంకా చూస్తే జీర్ణాశయానికి సంబంధించి ఇంకొక సమస్య పేగుపూత అనేది కూడా వింటూ ఉంటాం. దీనికి కారణం ఏంటి? అసలు ఆ పేగుపూత అంటే ఏంటి? ఇప్పుడు పేగుపూత అనేదాన్ని ముఖ్యంగా మనం ఎలా తీసుకోవాలంటే వాడుక భాషలో పేగుపూత అంటుంటారు, బట్ సైంటిఫిక్ టర్మినాలజీ కనుక తీసుకుంటే దీన్ని మేము ఒక రకంగా ఇంటెస్టైన్స్ లో అల్సర్స్ కానివ్వండి, లేకుంటే ఇంటెస్టైన్ లో ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, అంటే ఒక రకమైనటువంటి మ్యూకోజా అనేది స్మూత్నెస్ పోయి అది కాస్త రఫ్గా అయిపోవడం, అది కాస్త పుళ్ళు పుళ్ళుగా అయిపోవడం, అక్కడి నుంచి రక్తస్రావం జరగడం, ఇలాంటి వాటిని జనరల్ గా పేగుపూతగా తీసుకుంటాం. ఇలాంటివి తీసుకుంటే కనుక చిన్న ప్రేగు ఉంది, పెద్ద ప్రేగు ఉంది, సో పెద్ద ప్రేగులు రావచ్చు లేకుంటే చిన్న ప్రేగులు రావచ్చు. చిన్న ప్రేగులు కనుక తీసుకుంటే ఫస్ట్ మొదటి భాగము దాన్ని మనం డియోడినైటిస్ అంటాం, అంటే యొక్క చిన్న ప్రేగులో ఉన్నటువంటి మొదటి భాగము డియోడినం అంటాం. చిన్న ప్రేగు యొక్క రెండవ భాగాన్ని జజునం అంటాం. చిన్న ప్రేగు యొక్క మూడవ భాగాన్ని ఇలియం అంటాం. సో ఈ మూడు భాగాల్లో ఫస్ట్ పోర్షన్ లో వచ్చే దాన్ని డియోడినైటిస్, అంటే డియోడినల్
ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, అంటే రెడ్నెస్ లాగా, అంటే ఒక రకమైన మనకు దెబ్బ తాకితే ఎలాగైతే ఎరుపులాగా అవుతుందో, చర్మం ఎలాగ ఎరుపు అవుతుందో, చిన్నపిల్లలో కూడా అలాంటి ఎరుపు ధర్మాలు వచ్చినప్పుడు దాన్ని మనం డియోడినల్ ఇన్ఫ్లమేషన్ అంటాం, దాన్ని డియోడినైటిస్ అంటాం. అందులో ఉన్న పుళ్ళుగా మారితే కనుక డియోడినల్ అల్సర్ అంటాం. సో ఇలాంటి ఈ విధంగా ఉంటుంది. అదే కనుక జెజునంలో వచ్చి కనుక జెజునైటిస్ అంటాం, అదే జెజునల్ అల్సర్స్ అంటాం. అయితే మళ్ళీ దీన్ని మళ్ళీ ఫర్దర్ కనుక దీన్ని విభజిస్తే కనుక పెద్ద ప్రయోగంలో వచ్చేటువంటి జబ్బులు వేరు, చిన్న ప్రయోగంలో వచ్చే జబ్బులు వేరు. డాక్టర్ స్టాక్ కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెప్టిక్ అల్సర్ అంటే మామూలుగా జీర్ణాశయానికి వచ్చే అల్సర్ అంటే గ్యాస్ట్రిక్ అల్సర్, చిన్నప్రేగుకి వచ్చే అల్సర్ని డియోడినల్ అల్సర్ అంటాం. ఈ యొక్క డియోడినల్ అల్సర్ని, గ్యాస్ట్రిక్ అల్సర్ని, ఈ రెండింటిని కలుపుకొని మనం పెప్టిక్ అల్సర్ అని బ్రాడ్ గా చెప్తుంటే డాక్టర్ గారు, సర్జరీనే లేకపోతే మెడిసిన్స్ తో తగ్గుతుందా? ఇప్పుడు పేగుపూత అన్నప్పుడు పేగుపూతలో ఉన్నటువంటి ఆ యొక్క ఇన్వాల్వ్మెంట్, ఎలాంటి జబ్బు అనేది పేగులో వచ్చింది, ఆ యొక్క జబ్బును బట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇలాంటి పేషెంట్స్ ఎలా మాకు మామూలుగా వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా చెప్తారంటే, పొట్టలో నొప్పి వస్తుంది, బాగా పిసికినట్టుగా నొప్పి వస్తుంది, మోషన్స్ వెళ్తున్నప్పుడు కొంచెం బ్లడ్ పడుతుంది, మోషన్స్లో కలర్ డార్క్ కలర్ లాగా వస్తుంది, పొట్ట కొంచెం ఉబ్బుతుంది, పొట్ట కొంచెం బాగా టైట్గా అనిపిస్తుంది, తినగానే ఫుడ్ టైట్గా అనిపిస్తుంది, కడుపులో ఒక రకమైన ఫుల్నెస్ లాగా అనిపిస్తుందని చెప్తారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఈ పేషెంట్లో పేగుపూత ఉండొచ్చేమో అని మాకు నిర్ధారణ చేసుకోవడం కోసం ఫర్దర్ టెస్టులు చేస్తాం. ముఖ్యంగా స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ అని టెస్ట్ ఉంది, అంటే ఈ యొక్క బ్లడ్ కాస్త మోషన్లో వస్తుందా రావట్లేదా అన్నది ఒక చెక్ చేసుకోవడం కోసం స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ అని టెస్ట్ చేస్తాం. ఈ స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ వల్ల అది పాజిటివ్ వచ్చింది అని అనుకుంటే కనుక ఈ మనిషిలో కొంత బ్లడ్ అనేది చిన్నప్రయోగుల గురించి అక్కడ ఒక స్రావం జరుగుతుంది, అది కాస్త బ్లాక్ కలర్గా మోషన్ వస్తుంది బయటికి, లేకుంటే స్టూల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అని డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ఈ పేషెంట్లో మామూలుగా ఎంట్రోస్కోపీ అని ఉంటుంది, మామూలు డబుల్ బెల్లున్ ఎంట్రోస్కోపీ అంటారు, అంటే ఆ ఎంట్రోస్కోపీ అన్నటువంటి ఒక మిషన్, ఆ యొక్క పరికరం ద్వారా మేము ఏం చేస్తామంటే డియోడినం, జెజునం, ఇలియం. సో మొత్తంగా చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, ఈ రెండు ప్రేగులను చెక్ చేయడం కోసం అని చెప్పేసి ఆ టెస్ట్ చేస్తాం. సో ఈ డబుల్ బెల్ ఎంట్రోస్కోపీ ద్వారా పేగులో ఉన్నటువంటి ఎలాంటి జబ్బునైనా సరే కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే అల్సర్స్ లో మనం ఇంకొకటి వినేది పెప్టిక్ అల్సర్ అనేది వింటాము, దీని లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? పెప్టిక్ అల్సర్స్ అనేటివి ముఖ్యంగా పేషెంట్స్ లో నాకు పొట్టలో పైభాగంలో మంటగా ఉంది, ఆ మంట కాస్త ఏదైనా తింటే తగ్గుతుంది, ఏదైనా ఫుడ్ తింటే తగ్గుతుంది, నాకు మధ్య తర్వాత బాగుంటుంది అని చెప్తుంటారు. సో భోజనం చేసిన తర్వాత ఒక 3 గంటలు కానీ 3.5 గంటలు కానివ్వండి తర్వాత అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది. వీళ్ళల్లో ఆ మంట కాస్త భోజనం చేయగానే నాకు మంట తగ్గుతుంది, నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఒక 3 గంటలు అన్నం అరిగిన తర్వాత, తిన్న ఫుడ్ అరిగిన తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. సో ఇలా ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత 3 గంటల తర్వాత ఎప్పుడైతే నొప్పి స్టార్ట్ అవుతుందో ఇలాంటి వాళ్ళల్లో పెప్టిక్ అల్సర్ ఉండొచ్చేమో అని ఒక డౌట్ కలుగుతుంది. ఇంకొక రకం ఏంటంటే పేషెంట్స్ మిడ్ నైట్లో నిద్రపోయాక నైట్లో 1 o'clock 2 o'clock లేచి కడుపులో మంట ఎక్కువైపోయినప్పుడు నిద్ర నుంచి మెలకొచ్చేసి వాళ్ళు మజ్జిగ తాగడము, లేకుంటే బిస్కెట్ తినడము, లేకుంటే మిల్క్ తాగడము, కాగితం పళ్ళు పడుకుంటారు. సో ఈ నాక్టర్నల్ పెయిన్స్ అంటారు వీటిని. సో నాక్టర్నల్ పెయిన్ అబ్డమిన్స్ ఎవరికైతే ఉంటాయో, మిడ్ నైట్లో కడుపులో నొప్పి రావడము, లేకుంటే ఈ నొప్పి కాస్త పీరియాడిసిటీ అంటాం, అంటే కొన్ని సీజన్లో ఉండడము, మళ్ళీ కొన్ని సీజన్లో హ్యాపీగా ఉండడం, ఒక 2 వారాలు నాకు బాగా బాధపడుతుంది నొప్పిది, ఆ తర్వాత 3 వారాలు నేను హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ 2 వారాల్లో మళ్ళీ నొప్పి వస్తుంది నాకు అని చెప్తుంటారు. ఎప్పుడైతే ఈ పీరియాడిక్ పెయిన్స్ అంటారు వీటిని, ఈ పీరియాడిసిటీ రావడము, బర్నింగ్ లా ఉండడం, బాగా కడుపులో మంటగా అనిపించడము, అది కాస్త నైట్ టైంలో మంటగా రావడం, ఇలాంటివి ఉన్నప్పుడు వీళ్ళల్లో ఈ యొక్క పెప్టిక్ అల్సర్ వచ్చిందేమో అని డౌట్ పడతాం. సో ఇలాంటి పెప్టిక్ అల్సర్ ఉన్న వాళ్ళల్లో ఎండోస్కోపీ టెక్నిక్ ద్వారా, పెప్టిక్ అల్సర్ అంటే మామూలుగా జీర్ణాశయానికి వచ్చే అల్సర్ అంటే గ్యాస్ట్రిక్ అల్సర్, చిన్నపిల్లలకి వచ్చే అల్సర్ని డియోడినల్ అల్సర్ అంటాం. ఈ యొక్క డియోడినల్ అల్సర్ని, గ్యాస్ట్రిక్ అల్సర్ని, ఈ రెండింటిని కలుపుకొని మనం పెప్టిక్ అల్సర్ అని బ్రాడ్ గా చెప్తాం. సో ఈ యొక్క అల్సర్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల, మనం సరైన చికిత్స చేసుకోకపోవడం వల్ల ఈ అల్సర్స్ నుంచి ముఖ్యంగా వచ్చేది రక్తస్రావం, సో బ్లీడింగ్. సో ఈ యొక్క పుండు కాస్త ఎప్పుడైతే రక్తం కారుతుందో వాళ్ళల్లో రక్తపు వాంతులు రావచ్చు ఇలాంటి పేషెంట్స్లో. రెండవది ఏంటంటే ఈ యొక్క అల్సర్ సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల అందులో హోల్ పడిపోవడం, అంటే రంధ్రం పడిపోవడం, పుండులో రంధ్రం పడిపోయి అది కాస్త పెరిటోనైటిస్ అంటారు. పెరిటోనైటిస్ అంటే ఇన్ఫెక్షన్ కాస్త పొట్టలో భాగాల్లో, మిగతా భాగాలకు ఇన్ఫెక్షన్ చేయకపోవడం, అది కాస్త సర్జరీకి దారి తీయడం.
మామూలుగా మెడిసిన్స్ తో తగ్గిపోయే జబ్బు ఆపరేషన్ దాకా దారితీయడం అలాంటివి జరుగుతుంటాయి. సో ఒకటి బ్లీడింగ్, రెండవది పర్ఫొరేషను, మూడవది స్ట్రిక్చర్. అంటే ఈ యొక్క క్రానిక్ అల్సర్స్ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల అది కాస్త కుచించుకొని పోయిపోయి ఆ పోర్షన్ని మూసేసుకొని పోవడం. ఇప్పుడు చిన్న ప్రయోగం ఉంది, చిన్న ప్రయోగంలో దారి ఎలాగైతే ఫ్రీగా ఉంటుందో, తిన్న ఆహారం అరిగాక ఆ అన్నం అరిగిన తర్వాత ఆహారం కాస్త చిన్న ప్రయోగంలోంచి బయటకు వెళ్లే దారి, ఈ యొక్క అల్సర్స్ వల్ల అది కాస్త దారి మూసేసుకోవడం, దాన్ని మనం డియోడినల్ స్టినోసిస్ అంటాం. సో ఈ డియోడినల్ స్టినోసిస్ అనేది వచ్చినప్పుడు ఆ మనిషి కూడా సర్జరీ చేయడం కంపల్సరీ అవసరం పడుతుంది. సో డియోడినల్ స్ట్రిక్చర్ కానివ్వండి, డియోడినల్ స్టినోసిస్ కానివ్వండి, పర్ఫరేషన్ కానివ్వండి, ఈ రెండు కూడా సీరియస్ మ్యాటర్స్. అంటే ఈ మనిషికి సర్జరీ కంపల్సరీ అవసరం పడుతుంది అని చెప్తాం. బ్లీడింగ్ ఉందనుకోండి, ఒకవేళ బ్లడ్ వామిటింగ్స్ అవుతున్న పేషెంట్లో ఎండోస్కోపీ టెక్నిక్ ద్వారా ఆ యొక్క అల్సర్ నుంచి కారే రక్తాన్ని ఆపడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో అది లేజర్ టెక్నిక్స్ వాడుకోవచ్చు, లేకుంటే హీమోక్లిప్స్ అని చేస్తాము. హీమోక్లిప్స్ ద్వారా ఆ యొక్క రక్తస్రావం ఏ రక్తనాళం అయితే కారుతుందో అల్సర్ ద్వారా వచ్చేటువంటి బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తాం. సో అది సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా మేము కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఈ యొక్క పెప్టిక్ అల్సర్స్ లాంగ్ స్టాండింగ్లో ట్రీట్మెంట్ సరిగా తీసుకొని వాళ్లల్లో సర్జరీకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సర్జరీ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేంటి డాక్టర్ గారు? ఇప్పుడు సర్జరీలో ఏం చేస్తారు వాళ్ళు అంటే, ముఖ్యంగా వీళ్ళు గ్యాస్ట్రో జిజినోస్టమీ అంటారు, అంటే ఈ జీజే వేగాటమీ అంటారు. మామూలుగా బైపాస్ చేయడం, స్టమక్లో ఉన్న పోర్షన్ని ఎప్పుడైతే మూసుకుపోతుందో ఆ యొక్క తిన్న ఆహారం కాస్త ఫుడ్ అక్కడే జామ్ అయిపోతుంది, కిందికి పోవడానికి అవకాశం ఉండదు. ఇలాంటి పేషెంట్స్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ వామిటింగ్ రాకుండా ఉండాలంటే సమ్ బైపాస్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారు, జజనం తీసుకొచ్చి అంటే చిన్న ప్రయోగంలో ఉన్నటువంటి రెండవ భాగాన్ని తీసుకొచ్చి స్టమక్ జాయిన్ చేస్తారు. స్టమక్ జాయిన్ చేయడం వల్ల అన్నం అరిగాక ఆ ఫుడ్ కాస్త అరిగిన ఫుడ్ చిన్న ప్రయోగంలోకి పోవడానికి ఒక దారి క్రియేట్ చేస్తారు. దాన్ని గ్యాస్ట్రో జుజినోస్టమీ అంటారు. ఈ యొక్క గ్యాస్ట్రో జుజినోస్టమీ అనే టెక్నిక్ ద్వారా జజనంను ఎప్పుడైతే స్టమక్ కలుపుతారో ఈ ఫుడ్ జజనం ద్వారా కిందికి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇలాంటి పేషెంట్స్లో ఫుడ్ అనేది సరిగా తినలేరు వీళ్ళు. ఎందుకు అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఇది కలుపుతారో వాళ్ళల్లో బైల్ అనేది ఎక్కువ వస్తుంది. మామూలుగా చిన్న ప్రేగులో ఉన్నటువంటి పైచరసం, ఆ పైచరసం కాస్త స్టమక్లోకి ఎక్కువగా పైకి వచ్చేస్తుంది. ఆ ఎక్కువ పైచరసం స్టమక్లో ఉండడం వల్ల వీళ్ళకి మధ్య మధ్యలో పసర పడుతూ ఉంటుంది, నోటి ద్వారా వామిటింగ్ చేసినప్పుడల్లా పసర పడుతూ ఉంటుంది. సో బైల్ రిఫ్లెక్స్ అంటారు. సో ఈ యొక్క బైల్ రిఫ్లెక్స్, మామూలుగా యాసిడ్ రిఫ్లెక్స్ మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, ఎట్లాగైతే యాసిడ్ కాస్త అన్నవాయుకులకు ఎట్లాగైతే యాసిడ్ వస్తుందో, ఈ యొక్క ఆపరేషన్ జరిగిన వాళ్ళల్లో, ఎవరికైతే ఆపరేషన్ అయిన వాళ్ళల్లో ఈ యొక్క బైల్ అంటే పసరు వాళ్ళ గొంతులోకి వచ్చేస్తుంది. సో ఫ్రీక్వెంట్గా ఈ పసరు అనేది గొంతులోకి రావడం వల్ల వాళ్ళల్లో కూడా గుండెలో బంట రావడము, పసర పసరు కక్కడము, తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ కాకపోవడం, వీళ్ళల్లో ఫుడ్ సరిగా తినలేకపోవడం, తక్కువ తినడము, ఇవన్నీ వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అనేదాన్ని మామూలుగా ఎండోస్కోపీ మేము చేసినప్పుడు, ఎండోస్కోపీ ద్వారా మేము చూసినప్పుడు స్టమక్లో మామూలుగా ఈ జీర్ణాశయంలో ఉన్నటువంటి గోడలు, జీర్ణాశయంలో ఉన్నటువంటి గోడల్లో ఎరుపుదనం పెరిగినప్పుడు బాగా రెడ్నెస్గా అనిపించడం, ఎప్పుడైతే బాగా రెడ్నెస్గా అనిపించినప్పుడు మామూలుగా లోన మ్యూకోజా అనేది కందిపోయినప్పుడు, వాపులాగా కొంచెం కందిపోయి వాపులాగా వచ్చినప్పుడు అది మాకు రెడ్గా కనిపిస్తుంది. ఎండోస్కోపీ టెక్నిక్ ద్వారా ఎప్పుడైతే మేము స్టమక్లోకి వెళ్తామో అది కలర్ కాస్త చూడగానే ఇది బాగా రెడ్గా ఉంది, కలర్ కంజెస్టెడ్గా ఉంది అన్నప్పుడు ఇందులో ఇన్ఫ్లమేషన్ వచ్చింది, ఇందులో కొంత వాపు వచ్చింది. సో స్టమక్ యొక్క గోడల్లో ఉన్నటువంటి వాపుని, ఆ యొక్క రెడ్నెస్ని మేము గ్యాస్ట్రైటిస్గా చెప్తాం, అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం. స్టమక్లో ఉన్నటువంటి భాగాల్లో వచ్చినటువంటి ఇన్ఫ్లమేషన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం. ఈ పేషెంట్స్లో సిమ్టమ్స్ ముఖ్యంగా కడుపులో మంటగా అనిపించడము, కడుపు తినగానే పొట్టలో నొప్పి రావడం, ఫుడ్ తినగానే నా కడుపులో నొప్పి వస్తుంది, మంట వస్తుంది, డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంది, నేను భరించలేని నొప్పి వస్తుంది నాకని చెప్తుంటారు. సో అది పోస్ట్ ప్రాండియల్ డిస్కంఫర్ట్ అంటాం. అంటే పోస్ట్ ప్రాండియల్ డిస్కంఫర్ట్ అంటే ఫుడ్ తినగానే వాళ్ళు కలిగే బాధ. సో ఈ యొక్క పై పోర్షన్లో, కడుపులో ఉన్నటువంటి పై పోర్షన్లో వచ్చే బాధని, పోస్ట్ ప్రాండియల్ డిస్కంఫర్ట్ని సో ఎండోస్కోపీ టెక్నిక్ ద్వారా ఎండోస్కోప్ చేశాక ఆ యొక్క రెడ్నెస్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ రెడ్నెస్లోంచి ఒక చిన్న పీస్ తీసుకుంటాం, బయాప్సీ చేస్తాం. సో బయాప్సీ అంటే ఒక చిన్న పీస్ని తీసి టెస్ట్ చేస్తాం. సో జీర్ణాశయంలో ఉన్నటువంటి గోడల నుంచి తీసినటువంటి బయాప్సీని చెక్ చేసుకోవడం ద్వారా దీంట్లో హెచ్ పైలోరి అన్న బ్యాక్టీరియా ఉందా లేదా. సో హెలికోబాక్టర్ పైలోరి అన్న బ్యాక్టీరియా కనుక ఉంటే
గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానివ్వండి, లేకుంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా ఓవెరాన్లు, బ్రూఫెన్లు అలాంటివి కౌంటర్ ఎక్రాస్ ది కౌంటర్ వితౌట్ ఎనీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొంతమంది చాలా మంది మెడికల్ షాప్లోకి వెళ్ళిపోయి నాకు ఈ పెయిన్ కిల్లర్ ఇవ్వండి అని తీసుకుంటుంటారు. అలాగా వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ అలాంటి పెయిన్ కిల్లర్స్ ఎక్సెస్ వాడడం వల్ల కూడా వీళ్ళ పొట్టలో ఇలాంటివి రెడ్నెస్ లాగా రావడం ఉంటుంది. బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ఆల్కహాల్ వల్ల రావచ్చు, స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు. కొన్నిసార్లు సరిగ్గా పడుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, టైంకి సరిగా ఫుడ్ తినకపోవడం, అలాంటి స్ట్రెస్నెస్ ఎప్పుడైతే బాగా స్ట్రెస్ ఉంటుందో వాళ్లలో కూడా ఈ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే డాక్టర్ గారు, గ్యాస్ట్రైటిస్ లోనే అక్యూట్ గ్యాస్ట్రైటీ అనే మాట కూడా వింటాం, అంటే ఇదేంటి? ఇప్పుడు అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అన్న పదాన్ని ఎప్పుడైతే అది వెంటనే వచ్చింది, నేను మొన్నటి వరకు బాగున్నాను, ఈ మధ్య కాలంలో నాకు ఈ మధ్యనే ఒక 2 రోజుల క్రితము నాకు కడుపులో బాగా సివియర్ గా నొప్పి వచ్చింది అని అంటారు. సో సడన్ గా అంతకుముందు ఎలాంటి స్టోరీ లేకుండా సడన్ గా ఈ మధ్య కాలంలోకి ఇలా స్టార్ట్ అయింది అని చెప్పినప్పుడు, సో అలా ర్యాపిడ్ గా వచ్చేటువంటి యొక్క సింప్టమ్స్ ని మేము అక్యూట్ గ్యాస్ట్రైటిస్ గా చెప్తాం. క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటే కొన్ని వారాల తరబడి, నెలల తరబడి ఎప్పుడైతే వాళ్ళు సఫర్ అవుతుంటారో దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ గా చెప్తుంటాం. డాక్టర్ గారు, ఈ రోజు మా స్టూడియోకి వచ్చి అన్నవాహిక సమస్యలు అలాగే జీర్ణవాహిక సమస్యలు వీటికి సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు చాలా వివరంగా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు సివిఆర్ హెల్త్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలండి. పెప్టిక్ అల్సర్స్ ఆల్రెడీ బాధపడుతున్న వాళ్లకు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకునే ముందర వాళ్లకు డాక్టర్ ని కరెక్ట్ గా సంప్రదించి ఎండోస్కోపీ ద్వారా పెప్టిక్ అల్సర్ ఇప్పుడు యాక్టివ్ గా ఉందా, తగ్గిందా, తగ్గలేదా, సో తగ్గకపోతే అది ఎందుకు తగ్గట్లేదు, మనం స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నామా, సో ఆల్రెడీ స్మోకింగ్ చేసే వాళ్లలో పెప్టిక్ అల్సర్ వెంటనే తగ్గదు, సో వీళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, సో నొప్పులకు సంబంధించినటువంటి మాత్రలు వాడడం కానివ్వండి, స్మోకింగ్ చేయడం వల్ల కానివ్వండి, ఆ పెప్టిక్ అల్సర్ అనేది మానకుండా ఎక్కువ రోజులుగా పెప్టిక్ అల్సర్ అలాగే ఉంటుంది. సో ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకోవడం, డ్యూరేషన్ డాక్టర్ గారు ఎన్ని వారాలు అయితే వాడమని చెప్తారో 6 వారాల నుంచి 8 వారాల వరకు పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ యొక్క 8 వారాల వరకు కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకొని ఎలాంటి అలవాట్లు లేకుండా స్మోకింగ్, ఆల్కహాల్ దీంతో పాటుగా పచ్చళ్ళు అవి తినకుండా సో జాగ్రత్త తీసుకుంటే కనుక పెప్టిక్ అల్సర్ వెంటనే హీల్ అయిపోయే అవకాశం ఉంటుంది. చూశారు కదండి, ఇది ఇవాళ మన డాక్టర్ స్టాక్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్. సివిఆర్ హెల్త్ ఫర్ యూ.